స్వాగతం, నేను మీ ఆమని. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సీఎం వైఎస్ జగన్ ను కలిసిన గిరిజన ప్రాంత ఎమ్మెల్యేలు గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై చర్చలు. జగన్మోహన్ రెడ్డి 1000 రోజుల పాలనపై నేరాలు ఘోరాలు అనే పుస్తకం ఆవిష్కరించిన టీడీపీ నేతలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ అంతా మాయని ఆరోపించిన తెలుగుదేశం పార్టీ పాతపట్నం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కలమట వెంకటరమణమూర్తి. శాసనసభలో సీఎం కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సోమవారం అసెంబ్లీలో గిరిజన ప్రాంత ఎమ్మెల్యేలు కలిశారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాలపై సీఎంతో చర్చించారు. ఉప ముఖ్యమంత్రి పొమ్మల పుష్పశ్రీవాణి, సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నధర, పాలకొండ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి, రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, పాడేరు ఎమ్మెల్యే కోటకుల్లి భాగ్యలక్ష్మి, అరక ఎమ్మెల్యే శెట్టి పాల్గొన, పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. విజయవాడ బెన్ సర్కిల్ వద్ద ఎస్విఎస్ ఫంక్షన్ హాల్లో జరుగుతున్న శ్రీ ప్రశాంతి గీత ఆశ్రమ 50వ స్వర్ణోత్సవాల వేడుకలకు గౌరవ అతిథులుగా హాజరైన ఆంధ్రప్రదేశ్ నాగవంశం కార్పొరేషన్ చైర్పర్సన్ బొడ్డు అప్పలకొండమ్మ అప్పలనాయుడు దంపతులకు ఆశ్రమ పీఠాధిపతులు పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వాముల వారు సాలువ కప్పి పూలమాలలతో సత్కరించి ఆశీర్వాదాలు అందజేశారు. శ్రీ ప్రశాంతి గీత ఆశ్రమ అధ్యక్షులు ఆచార్య పరమాత్మానందగిరి స్వాముల వారు అప్పలనాయుడు దంపతులు ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లి రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తూ ప్రజల నుండి మరింత గౌరవం పొందాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది స్వామీజీలు మరియు భక్తులు పాల్గొన్నారు. నూచివీడు పట్టణంలో గల స్థానిక ఎస్ఆర్ఆర్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకం తీరుపై నూచివీడు ఆర్టీఓ రాజలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. భోజనం ఆలస్యంగా విద్యార్థులకు అందుతుందని ఆమె ఆకస్మిక తనిఖీలలో వెలుగుచూసింది. ఉపాధ్యాయులను ఈ సమస్యపై నిలదీశారు. మెనూ ప్రకారం ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చికెన్ కూరతో మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు పంపిణీ జరుగుతుంది. వారం రోజుల పాటు ఈ ఆకస్మిక తనిఖీలు మీ పాఠశాలకు వస్తాయని ఆర్టీఓ ఉపాధ్యాయులతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొసమెరుపు. మొత్తం మీద ఆకస్మిక తనిఖీలతో మధ్యాహ్న భోజనం పథకం తీరుతెన్నులపై విద్యార్థులతో ఆర్టీఓ స్వయంగా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి 1000 రోజుల అక్రమ పాలనపై అమలాపురం పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షురాలు శ్రీమతి రెడ్డి అనంతకుమారి, రామచంద్రాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం ధ్వజమెత్తారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 1000 రోజుల విధ్వంస పాలనపై నేరాలు ఘోరాలు అనే పుస్తకం విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి 1000 రోజుల్లో ప్రజలపై చేసిన అక్రమాలు దౌర్జన్యాల గురించి టీడీపీ తరపున పుస్తకం విడుదల చేస్తున్నామని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాధనంతో కట్టిన ప్రజావేదిక కూల్చివేశారని, పేద ప్రజలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను మూసివేశారని విమర్శించారు. 1000 రోజుల పాలనలో 1000 నేరాలు ఘోరాలు అసత్యాలు విధ్వంసాలు జరిగినాయి. అందుకోసం తెలుగుదేశం పార్టీ ప్రజా ఛార్జ్షీటు ఈరోజు విడుదల చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి
వచ్చిన తర్వాత ప్రజావేదికను కూల్చేశాడు. అమరావతి అభివృద్ధిని ఆపేశాడు. రోడ్లు దారుణంగా వదిలేశాడు. పోలవరం గాలికి వదిలేశాడు. అభివృద్ధి ఆగిపోయింది. రివర్స్ ట్రెండ్ అని పాలన రివర్స్ చేయటం జరిగింది. నియత పాలనతో అమాయక ప్రజల్ని దాడులపై కేసులు పెట్టడం జరిగింది. అలాగే పన్నులు పెంచారు. అలాగే విద్యుత్ మద్యపానం అది కూడా పెంచేశారు. కరెంటు బిల్లులు అలాగే మన రాష్ట్రమంతా గంజాయి ఇంకా డ్రగ్స్ దొరికేటట్టు చేశారు. అలాగే అన్ని వ్యవస్థలు కూడా సర్వనాశం చేశారు. అంతం చేత ఈ 1000 అబద్ధాలను మా ప్రజా ఛార్జర్ ద్వారా ప్రజలకి చేరవేస్తున్నాం. ఈ మా నాయకులు పార్టీ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఈ ప్రజా ఛార్జ్ సీట్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపాన్ని తెలియజేస్తారు. ఎందుకు మీ ఉత్తుత్తు కార్పొరేషన్లు అన్ని అడుగుతూ ఉన్నాయి మంత్రి గారిని? 56 కార్పొరేషన్లు ఇచ్చారు. ఈ 3 సంవత్సరాల్లో ఒక్క కార్పొరేషన్కైనా మీరు నిధులు ఇచ్చారా? నిధులు లేదే విధులుండవు. నిధులు విధులు లేని అధికారాలు ఉండవు. నిధులు విధులు అధికారాలు లేని ఉత్తుత్తు కార్పొరేషన్లు ఇచ్చి మీ కార్యకర్తకు ఒక పదవి ఇచ్చి ప్రజాధనాన్ని 100,000 రూపాయలు వారికి జీతం వేతనం ఇచ్చి డైరెక్టర్కి 15,000 ఇచ్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారే తప్ప మీ 56 కార్పొరేషన్లు ఈ 56 వర్గాల వారికి ఒక్క రూపాయి సహాయం చేశారా అని ఈ వెనుకబడిన తరగతులకు చెందినటువంటి సంక్షేమ శాఖ మంత్రి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారిని మీ ద్వారా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈ విధమైనటువంటి పరిపాలన జరుగుతుంది ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు శాసనసభ్యుల వరకు. ఇసుక దోపిడే దోపిడీ దోపిడీ చేస్తున్నారు. ఇసుక అరాచకాలకు అంతు పట్టడం లేదు. ఇవన్నీ కూడా ప్రజాక్షేత్రంలోకి మేము తీసుకువెళ్తాం. ప్రతి విషయంలోని కూడా అధ్యాయం జరిగింది. రైతు భరోసా అంటారు. రైతు భరోసా గురించి చెప్పాను. పెన్షన్ లో కూడా మోసం చేశాడు జగన్ రెడ్డి. ఎందుకంటే పెన్షన్ అలా ప్రవేశపెట్టింది నందమూరి తారక రామారావు గారు 35 రూపాయలు, తర్వాత 75 రూపాయలు చంద్రబాబు చేశాడు, ఆ తర్వాత 125 పెంచింది రాజశేఖర రెడ్డి గారు, పెంచి 200 చేశాడు, ఆ 200ని 1800 పెంచి 2000 చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఈవేళ 3000 ఇస్తానని చెప్పి మాట మార్చి 250 అని మాట మార్చి మనం తిప్పాడు. ఇప్పుడు 2500 వస్తున్నాయి. ఆ 2500లో 75 రూపాయలు గతంలో ప్రారంభంలో మేము మొదలు పెట్టాం. ఆ తర్వాత 1800 పెంచాం. 1875 రూపాయలు తెలుగుదేశం పుణ్యమావు వస్తుంది. ఇక మీరిచ్చేది 250 500 105కి మీ నాన్న ఇచ్చాడు, 600 వస్తుంది. ఇవన్నీ కూడా ఈ విషయాలన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు తీసుకువెళ్తాం. అమ్మ ఓడి అన్నాడు, మీ ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమందికి ఇస్తానని చెప్పి మాట మార్చి ఒక్కరికే ఇస్తున్నాడు 14,000. ఇప్పుడు అది కూడా ఆగిపోయింది. ఈ రకమైనటువంటి మోసాలు, దగాలు, కుట్రలు, కుతంత్రాలు, హత్యలు, ఈ మానభంగాలు మరి ఇవన్నీ కూడా జరుగుతున్నాయంటే విచ్చలవిడిగా, ఒక పక్క డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాక్షేత్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు బుద్ధి చెప్పే విధంగా ప్రజల్ని చైతన్యవంతులు చేసి రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ విజయం. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలోని గోకవరం నుంచి రాజమండ్రి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా పాడవడంతో వాహనదారులు నిత్యం ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉండేవారు. ఈ నేపథ్యంలో గోకవరం నుంచి 3 కిలోమీటర్ల మేరకు ప్రధాన రహదారి పూర్తిగా పాడవడంతో రోడ్డు మరమ్మతుకు పనులు అధికారులు ప్రారంభించారు. మరో వారం రోజుల్లో పూర్తి స్థాయిలో పనులు పూర్తవుతాయని అధికారులు తెలిపారు.
భారత స్వాతంత్ర పోరాటంలో చరిత్రాత్మకమైన ఘట్టం దండయాత్ర ఉప్పు సత్యాగ్రహంకి 92 సంవత్సరాలు పూర్తయింది. నాడు ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమం మహత్తర ఘట్టాన్ని స్మరించుకుంటూ నేడు శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలంలో పోండి యాత్ర జనసేన నాయకులు డాక్టర్ దుర్గారావు ఆధ్వర్యంలో నియోజకవర్గ జనసేన నాయకులు కార్యకర్తలు 6 పంచాయతీలలో 12 గ్రామాల్లో ఉప్పు రైతు సమస్యలపైన 15 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. బీజేపీ సీనియర్ నాయకులు పార్లమెంట్ మాజీ సభ్యులు డాక్టర్ విశ్వనాథం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం డాక్టర్ దుర్గారావు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో కూడా ఉప్పు పండించే రైతులు ఉన్నారని నేడు వారి పరిస్థితి బ్రిటిష్ పాలనలో కంటే దారుణంగా ఉందని అన్నారు. దానికి కారణం 2013-14 కాలంలో ఇక్కడ పండించే రైతులకు లీజుకు ఇవ్వకుండా ఒక కార్పొరేట్ కంపెనీకి ఇచ్చారని దాని వలన ఉప్పు రైతులు వలసలు వెళ్తున్నారని కావున తక్షణమే లీజులు రద్దు చేసి మళ్ళీ రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరి రోజు ఏప్రిల్ 6వ తారీఖున ఉప్పు చట్టాలని ఉల్లంఘించడం జరిగింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు మనము మన భారతదేశంలో ప్రధానమంత్రి మోడీ గారు అమృత మహోత్సవాన్ని జరుపుతున్నారు. ఆజాద్కాని 70 సంవత్సరాల స్వాతంత్రం పూర్తి చేసిన సందర్భంగా మనం కూడా ఈరోజు మన ప్రాంతంలో కూడా ఉప్పు పండించే రైతులు గత 100 సంవత్సరాల నుంచి ఉన్నారు. అయితే నేడు వీళ్ళ పరిస్థితి ఏంటంటే బ్రిటిష్ పాలన కంటే చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు దానికి కారణం ఏంటంటే 2013-14 ప్రాంతంలో అప్పటి ప్రభుత్వం ఇక్కడ పండించే రైతులకి లీజుకి ఇవ్వకుండా ఈ భూములని ఒక కార్పొరేట్ కంపెనీకి అప్పచెప్పి ఎకరాకి తక్కువలో ఇచ్చే లీజుని ఎక్కువ మొత్తంలో పెంచి దాదాపు 2500 రూపాయలు సంవత్సరానికి ఒక ఎకరాకి పెంచి వీళ్ళకి కాకుండా వీళ్ళ నోట్లో ఉప్పుతో ఉప్పు కాకుండా మట్టి కొట్టడం జరిగింది. అప్పటి నుంచి గత 5 సంవత్సరాల నుంచి ఏ రైతు కూడా ఈ 1800 ఎకరాల్లో అంటే ఈ గ్రామాలు ఇక్కడ కొండవూరు శివరాంపురం నగరంపల్లి 3 గ్రామాలు ఈ 3 గ్రామాల ఉప్పు రైతులు నేడు ఉప్పు పండించకుండా వలసలెళ్ళే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈరోజు మేము ఆ దండి యాత్ర స్మరించుకుంటూ గాంధీ గారి స్ఫూర్తితో ఈరోజు మేము పూండి అనే గ్రామం నుంచి పూండి గల్లి వరకు 12 కిలోమీటర్లు పాదయాత్ర మా జనసేన పార్టీ తరఫున మా జన సైనికులందరం కూడా మా అధినేత నియోజకవర్గం ఈరోజు మన స్వతంత్ర పోరాటంలో చరిత్రాత్మక ఘట్టము ఏదైనా ఉందంటే అది గాంధీ గారు చేసిన దండియాత్ర. ఉప్పు రైతులు పండించే ఉప్పు పైన నాటి బ్రిటిష్ పాలకులు అధిక మొత్తంలో పన్ను వేసి వాళ్ళ పంటని పండించకుండా చాలా ఇబ్బందులకు గురి చేసి చేయడం వల్ల ఆ రోజు గాంధీ గారు 1930 మార్చి 12వ తారీఖున శబర్మతి ఆశ్రమం నుంచి దండి గ్రామం వరకు 386 కిలోమీటర్లు 24 రోజులు పాదయాత్ర చేసి 78 మంది అనుచరులతో ఆయన వయసు నాటికి 61 ఏళ్ళు ఆయనతో నడిచే వాళ్ళందరూ కూడా 25-30 సంవత్సరాల మధ్యలో ఉన్నవాళ్ళు. జిల్లా వజ్రకొత్తూరు మండలము కొండవూరు. నా పేరు దట్టి భాస్కర్ రావు. ఈ కొండవూరులో ఈ ఉప్పు గల్లీలో మేము ఎప్పుడు కష్టపడి పని చేసుకొని 4 పుట్టినకాడ నుంచి పని చేసుకొని బ్రతుకుతున్నాము. కానీ 3 సంవత్సరాల నుంచి మాకు ఏ పని లేదు, బతుకు లేదు, బాటా లేదు. దానికోసం ఏంటంటే ఈ బిర్లా కంపెనీ లీజుకి తీసుకొని మా గల్లీలు మాకు ఇవ్వకుండా వదిలేశారు. మాకు కూలికి కూడా చెప్పడం లేదు. మేము కూలికి వస్తామంటే మాకు 200 రోజుకి ఇస్తామంటే మాకు ఎలా కెడతాది. మాకు రేట్లు ఎక్కువ పెరిగిపోయినాయి కాబట్టి మేము 200కి వెళ్ళలేకపోతున్నాము. మా ఉప్పు పంట మాకు ఇవ్వడం లేదు. మా బతుకులు తీసేసినారు. చెప్పు ఇక్కడ బాగుంది. మాకు తాగే చిన్న సవాళ్ళు అంతే అంటే అనే ఒక మన
అనంతపురం జిల్లా కనేకల్లు మండలం కేంద్రానికి చెందిన ఓ ప్రముఖ పత్రికలో పనిచేస్తున్న ఫక్రుద్దీన్ అనే విలేకరి 3 రోజుల నుంచి కనిపించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఫక్రుద్దీన్ కి భార్య 3 చిన్నపిల్లలు ఉన్నారు. ఆ పరిసరాలలో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ ఆ కుటుంబ ఆందోళన చూసి చలించిపోతున్నారు. కనేకల్ ఎస్ఐ దిలీప్ కుమార్ అక్రమాలపై రాసిన కథనాలపై కక్ష కట్టిన ఎస్ఐ ఓ పార్టీకి చెందిన వ్యక్తితో తమ భర్తపై అక్రమ కేసులు బనాయించారని భార్య పాచన తెలిపారు. నిజాన్ని నిక్కచ్చిగా రాస్తున్న విలేకరులపై జరుగుతున్న దాడులను మరియు కక్ష సాధింపుగా పెడుతున్న తప్పుడు కేసులను ఎక్కడైనా జిల్లా అధికారులు సమీక్షించి వారి కుటుంబాలకు అండగా నిలవారని, న్యాయం చేకూర్చాలని, అలానే తన భర్తను అప్పగించాలని కోరారు. పేరు ఫర్జానా, నేను విలేకర్ భార్య అని. ఎస్ఐ మీద అవినీత పనుల మీద నా భర్త న్యూస్ రాసినాడు. దానికి కక్ష పెట్టుకొని మరుసటి రోజు లంచం తీసుకున్నాడని, కక్ష పెట్టుకొని లంచం తీసుకున్నాడని నా భర్తని అరెస్ట్ చేసినారు. ఎస్పీకి ఫిర్యాదు చేస్తే డిఎస్పీకి విచారణ పంపించినారు. అది అయిపోయాక శుక్రవారం రోజు మళ్ళీ వేరే విలేకరులకి చెప్పి వాటిని తీసుకురమ్మని బెదిరించి మా ఆయన అప్పుడు పోయింది, శుక్రవారం నుంచి పోయింది, అప్పటి నుంచి ఇప్పటి వరకు రాలేదు. నా పిల్లలతో ఏం చెప్పాలో ఏడుస్తున్నారు నా పిల్లలు, డాడీ ఎక్కడా డాడీ ఎక్కడా అని. ఇది ఏం జరిగినా గాని పోలీసుల మీదే దయలు వచ్చి, కానిస్టేబుల్ నీ భర్త ఎక్కడా ఏడిపోయినాడు అని నన్ను టైం కానీ టైం వచ్చి అడుగుతున్నాడు. నా పిల్లలతో ఎట్లా ఉండాలి నేను? ఏం జరిగినా గానీ పోలీస్ మీదే, కనీసం బ్రతుకున్నాడు కూడా తెలీదు. మేము ఎక్కడ పోయి అడగాలి? మేము శ్రీకాకుళం జిల్లా కల్లేపల్లి గ్రామంలో గల నాగావళి నది బంగాళాఖాతం సముద్రానికి దగ్గరలో ఉంది. అయితే ప్రభుత్వం ఇక్కడ ఇసుక ర్యాంపును మంజూరు చేయడంతో అధికారులు జేసీబీ ద్వారా దాదాపు 15 అడుగులు లోతుగా త్రవ్వటం వలన రోజు వస్తున్న ఆటుపోట్ల సమయాలలో ఉప్పు నీరు ఇసుక త్రవ్వకాలలో పొరలలో చేరి నిల్వ ఉండిపోతుంది. దీని వలన భూగర్భంలో ఉన్నటువంటి మంచినీరు ఉప్పుగా మారే ప్రమాదం ఉందని స్థానిక రైతులు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తమ పంచాయతీ పరిధిలో ఉన్న పరచేసిపాలెం, బోరసేట, కల్లేపల్లి, మోపసుబందరు, పాడుపేట, జాలరిపేట గ్రామాలు ఉన్నాయి. ఇప్పటికే పోదుపేట, జాలరిపేట, మోపసుబందరు గ్రామాలలో భూగర్భ జలాలు ఉప్పు నీరుగా మారిపోయాయని, ఇప్పుడు ఉన్న గ్రామాలకు కూడా భూగర్భ జలాలలో ఉప్పు నీరు తోడైతే పూర్తిగా మానవ జీవనం మడుగడ లేకుండా పోతుందని వాపోతున్నారు. కావున ప్రభుత్వం స్పందించి ర్యాంపును రద్దు చేయాలని వారు కోరుతున్నారు. లో గల సర్పంచులు దాదాపుగా 12,965 మంది సర్పంచులు రోడ్ను పడినటువంటి దినం ఇది. కారణం ఏంటంటే గ్రామాల్లో పంచాయతీల్లో గ్రామాల అభివృద్ధి కోసం త్రాగునీరు, అలాగే శానిటేషన్, అలాగే వీధి లైట్లు, డ్రైనేజీ వ్యవస్థని మెరుగుపరచడం కోసం
ప్రజలకు మౌలిక వసతులు కల్పించడం కోసం గ్రామ పంచాయతీలకు 73 74 రాజ్యాంగ సవరణ ద్వారా ఏవైతే హక్కులు విధులు నిధులు ఉన్నాయో అందులో భాగంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గల ఈ 1295 12995 గ్రామ పంచాయతీలకు గాను 7660 కోట్లని కేంద్ర ప్రభుత్వం 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ నిధుల కింద గ్రామాలను అభివృద్ధి చేయాలన్నటువంటి ఉద్దేశంతో నిధుల్ని అన్ని పంచాయతీలు ఖాతాలకు జమ చేస్తే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలను అభివృద్ధి చేయడం పోయి పంచాయతీలకు జమ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఏవైతే నిధులు ఇచ్చిందో ఆ 7660 కోట్ల రూపాయల నిధుల్ని రాత్రికి రాత్రి దొంగతనంగా సర్పంచులకు తెలియకుండా అభివృద్ధి అనేది కుంటుపడింది సర్పంచుల ఉత్సవ విగ్రహాలలా మిగిలిపోయారు ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి అధ్యక్షతన ఏ విధంగా అయితే సచివాలయము కేంద్ర ప్రభుత్వం నడుస్తుందో రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయితే సచివాలయానికి అధికారం వహిస్తారో అలాగే స్థానిక ప్రభుత్వాలైనటువంటి గ్రామ పంచాయతీలకు అధిపతి అయినటువంటి సర్పంచ్కి సర్వాధికారాలు ఇవ్వాలి సర్పంచ్ కంటే వాలంటీర్కే పాత్ర ఎక్కువగా ఉంది వాలంటీర్ చెప్పిందే జరుగుతుంది అంతే తప్ప కానీ సర్పంచ్కి కానీ కార్యదర్శికి కానీ తెలియకుండా ఈ నిధుల్ని దోచేసినటువంటి ప్రభుత్వం తక్షణమే ఈ 7660 కోట్లని పంచాయతీల అకౌంట్లకు జమ చేయాలని మా సర్పంచులందరి తరపున కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం చదువుకొని మా గ్రామాలని స్వయం ప్రతిపత్తిగా మన బాపూజీ కన్న కలల ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతో మా వంతు గ్రామాలని జన్మభూమి అయినటువంటి గ్రామాలని కృషి చేయాలని మేము ఎంత చదువుకున్నప్పటికీ కూడా ఈ గ్రామాల్లో నివసించి చేస్తుంటే ఇప్పుడు 540 జీవో నెంబరు 23/3/1999 జీవో ఇవ్వడం జరిగింది ప్రతి సంక్షేమ పథకానికి కానీ ప్రతి లబ్ధిదారునికి కానీ వాళ్ళ అప్లికేషన్లో సర్పంచ్ గారు సంతకం ఉండాలి అని కనీసం మాకు పట్టించుకొని ఒక తలారికి ఇచ్చిన విలువ కూడా లేకుండా మా సర్పంచుల పరిస్థితి ఎలాగుందంటే ఈ రోజు గ్రామాల్లో ఒక తలయారి కంటే దిగువ స్థానంలో మేము ఉన్నాం వాలంటీరే ఇక్కడ అంతా ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాలన్నా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తేనే సాధ్యపడుతుందని ఆ పార్టీ 22వ వార్డ్ కార్పొరేటర్ పేతల మూర్తి యాదవ్ అన్నారు. మూర్తి యాదవ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మద్దిలపాలెం పిఠాపురం కాలనీ కళాభారతి వద్ద జనసేన జెండాను ఎగరవేసి జన సైనికులు అంతా జెండా వందనం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి పెద్ద ఎత్తున సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా మెడికవర్ ఆసుపత్రి సౌజన్యంతో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో ప్రజలకు ఈసీజీ బీపీ షుగర్ వంటి పరీక్షలు జరిపారు. అలాగే రోటరీ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో జన సైనికులు అభిమానులు రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. సుమారు 100 మందికి పైగా రక్తదానం చేశారు. బ్లడ్ క్యాంప్ కూడా మెగా మెడికల్ క్యాంప్ కూడా ఓపెనింగ్ ఉంది. మీరు కొద్దిగా ఈరోజు రాష్ట్రంలోనే ఒక శుభదినం. జనసేన పార్టీని స్థాపించి అవినీతి రహిత పాలన అందించాలి, రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏదైతే జనసేన పార్టీని స్థాపించారో ఇవాళకి 8 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని 9వ సంవత్సరంలోకి అడుగుపెట్టినటువంటి శుభతరుణంలో గుంటూరు జిల్లాలో ఇప్పటంలో ఇవాళ నభూతో నభవిష్యత్తో అనే విధంగా పెద్ద ఎత్తున జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని మా అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు తన యొక్క అమూల్యమైన సందేశాన్ని ఈ రాష్ట్ర భవిష్యత్తుని ఈ అధికార పార్టీ చేస్తున్నటువంటి అరాచకాల్ని అవినీతిని అక్రమాల్ని ఎండగట్టే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ దళితులు గిరిజనులు కానీ అందరికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఏ విధంగా ఉండాలి, మనం ఏం సాధించుకుంటే ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటాం, రాష్ట్రాన్ని అప్పుల ఊబులో నుంచి మనం బయటపడాలంటే అభివృద్ధి పదంలో నడపాలంటే ఒక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున కోరుకుంటున్నారు. అటువంటి తరుణంలో ఈ యొక్క జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఇక్కడ పిఠాపురం కాలనీ కళాభారతి పక్కన మా జన సైనికుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ అంతా మాయని, కేవలం గారడీ మాత్రమే అని తెలుగుదేశం పార్టీ పాతపట్నం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కలమట వెంకటరమణమూర్తి మీడియా సమావేశంలో అన్నారు. ఆయన మాట్లాడుతూ జలయజ్ఞం పేరుతో రాష్ట్ర ప్రజలకు మభ్యపెట్టారని, రాష్ట్ర జీవనాడి అయిన పోలవరానికి కూడా గౌరవప్రదమైన నిధులు పెట్టకపోవడం దారుణమని, నిజంగా రెడ్డి శాంతికి చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రికి గుర్తు చేసి హామీలను నెరవేర్చేందుకు కృషి చేయాలని అన్నారు. అందరికీ నమస్కారం. మరి నిన్నే రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా అంకెల గారిడే తప్ప నల్ల నిజ స్వరూపమే కనబడట్లేదు. ముఖ్యంగా జలయజ్ఞం, మరి పోలవరం లాంటి ప్రాజెక్టులను కూడా తొక్కేసే ప్రయత్నం కనబడుతుంది. శ్రీకాకుళం జిల్లాకు వచ్చేసరికి వంశధార ఉంది, మహేంద్రతనయ ఉంది, ఇవన్నిటి కూడా కేటాయింపులు నామ మాత్రం కేటాయింపులు తప్ప మరొకట్లేదు. శ్రీకాకుళం జిల్లాలో వంశధార ప్రాజెక్టుకి స్టేజ్ టూకి, అలాగే మరి నేరడి బ్యారేజీకి రెండింటికి కలిపి 103 కోట్లు కేటాయించారు. గత సంవత్సరం కేటాయించిన కేటాయింపులో కూడా 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టారు. జీతాలకి నా తరకి అంతకుమించి ఖర్చు కాలేదు. ఈసారి కూడా అదే పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు బుగ్గన గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో గత సంవత్సరం కేటాయింపులు చూపించారు, కానీ ఖర్చు మాత్రం చూపించలే. గత సంవత్సరం కేటాయింపులు 5000 కోట్లు కేటాయిస్తే ఖర్చు ఎంత అని చూస్తే 5 లక్షలు అయి ఉంటుంది. 5000 కోట్లకి 500 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి కనబడుతుంది. అభివృద్ధి అనేది సున్నా, ఎక్కడ ఏమి అభివృద్ధి అనేది ఈ రాష్ట్రంలో జరగలేదు. నేను నా నియోజకవర్గం సంబంధించి వంశధార నిర్వాసితులు ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి బిఫోర్ ఎలక్షన్స్ ముందు పాదయాత్రలో కానీ ఇరమండ వచ్చినప్పుడు కానీ 2013 చట్టాన్ని వంశధార నిర్వాసితులకి అమలు చేస్తానని చెప్పడం జరిగింది. 3 సంవత్సరాలు అయిపోయింది, 4 బడ్జెట్లు అయినాయి, ఇంకా మిగిలేదు ఓటర్ అకౌంట్ బడ్జెట్ ఒకటే. ఇప్పటి వరకు ఇవ్వండి, రేపు నువ్వేమి ఇస్తావని అడుగుతున్నాను నేను. వంశధార నిర్వాసితుల్ని ఇంత మోసము చీటింగ్ చేసిన ఏకైక సీఎంగా చరిత్రను నిలబడబోతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను ముఖ్యమంత్రే కాదు, మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఇప్పుడే చూశాను, ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చింది కేటాయింపులు చాలా బాగున్నాయని. ఏం కేటాయింపులు, సంక్షేమానికి కేటాయించారు చాలా బాగుంది, మరి వంశధారకేమో నువ్వు 100 కోట్లు కేటాయించారు చాలా బాగుందని. వంశధార నిర్వాసితులకి 2013 చట్టం ప్రకారం కేటాయింపులు చెయ్యాలంటే సుమారు 1000 కోట్లు చెయ్యాలి. ఈ 100 కోట్లలో ప్రాజెక్టు మరి ఏం చేస్తావు? వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భవించి 12 సంవత్సరాలు అయిన కారణంగా చాలా సంతోషంగా ఉందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చూసి చాలా గర్వంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హనుమంతు, వెంకట్రావు, దొర, ఎంపీపీలు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మున్సిపాలిటీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి నేడు 12వ వార్షికోత్సవం, పుష్కర వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి ఒక గొప్ప సందర్భం. చాలా గర్వంగా అనిపిస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే. ముఖ్యంగా మాలాంటి యువకులకి చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తి. జీవితంలో నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలను ఏర్పరచుకొని బలమైనటువంటి సంకల్పంతో ఆ లక్ష్యం కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఎవరైనా విజయం సాధించగలుగుతారు అన్నటువంటి దానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిదర్శనం. అత్యంత ప్రధానమైనటువంటిది, ఒక లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం అన్నటువంటిది మరింత కష్టం. యాక్చువల్ ఇది యువకులకి చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి పాఠం.
లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత ఎవరైనా కొంత అట్టి ఇటుగా తప్పటడుగులు వేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ లక్ష్యంలో నిలబెట్టుకోలేకపోవడం, ఇమడలేకపోవడం, పతనమైపోవడం చూస్తూ ఉంటాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి జీవితం చాలా స్ఫూర్తితో నిండినటువంటి జీవితం. ఒక మాట ఇస్తే మాట మీద నిలబడగలరు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీఎం వైఎస్ జగన్ ను కలిసిన గిరిజన ప్రాంత ఎమ్మెల్యేలు, గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై చర్చలు. జగన్మోహన్ రెడ్డి 1000 రోజుల పాలనపై నేరాలు గోరాలు అనే పుస్తకం ఆవిష్కరించిన టీడీపీ నేతలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ అంతా మాయని ఆరోపించిన తెలుగుదేశం పార్టీ పాతపట్నం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కలమట వెంకటరమణమూర్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.